हाय फ्रेंड्स वेलकम टू माय चैनल सन्ही किचन इरोजु पच्ची मामिडिकाय तो पिल्ला इष्टंगा तिने कैंडी एला तैयार चेसुकोवालो ई वीडियोलो चूद्दाम चाला चीवीगा उंटुंदी अलाने निलव चेसुकोवच्चु ई पच्ची मामिडिकाय कैंडी तैयार चेसुकोवडानिकी पच्ची मामिडिकायनी पैन उन्न तोक्क तीसेसी इला चिन्न चिन्न मुक्कलुगा चॉप चेसुकोंडी ए मामिडिकायैना तीसुकोवच्चु ఒక కప్పు పచ్చి మామిడికాయ ముక్కలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకొని తేరుగెంటతో తేరు పట్టుకోవాలి. ఇక్కడ ఒక కప్పు మామిడికాయ జ్యూస్ వచ్చింది. ఒక కప్పు మామిడికాయ జ్యూస్ తీసుకుంటే ఒక కప్పు చక్కెర తీసుకోవాలి. మీరు ఎంతైతే పచ్చి మామిడికాయ జ్యూస్ తీసుకుంటున్నారో అంతే షుగర్ తీసుకోవాలి. చక్కెర ఇష్టం లేని వాళ్ళు బెల్లమైనా తీసుకోవచ్చు, లేకపోతే పటిక బెల్లమైనా తీసుకోవచ్చు. ఈ జ్యూస్ ని కొంచెం చిక్కగా తేరు పట్టుకోవాలి, అప్పుడే మనకి క్యాండీ తొందరగా తయారవుతుంది. పాన్ హీట్ చేసుకొని ఒక కప్పు చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకొని 1/2 కప్పు నీళ్ళు వేసుకోండి. చక్కెర కరిగేంత వరకు ఇలా తిప్పుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా కలుపుతూ చక్కెర పూర్తిగా కరిగేంత వరకు ఇలా మరిగించుకోండి. చక్కెర పూర్తిగా కరిగి ఇలా బబుల్స్ రావడం స్టార్ట్ అవుతుంది. బబుల్స్ వస్తూ చక్కెర పాకం దగ్గర పడుతుంటుంది. ఆ స్టేజ్ లో మనం ఏదైతే పచ్చి మామిడికాయ జ్యూస్ తీసుకున్నామో అది వేసేసుకోవాలి. పచ్చి మామిడికాయ జ్యూస్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. కొద్దిగా salt కాని ఉప్పు కాని వేసుకోండి. salt వేసిన తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా అప్పుడప్పుడు కలుపుతూ ఉడికించుకోండి. కొంచెం దగ్గర పడిన తర్వాత 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి, అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. కొంచెం బాగా దగ్గర పడడం స్టార్ట్ అయిన తర్వాత పాకం మనకి కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఒక ప్లేట్ లోకి కొంచెం వాటర్ తీసుకొని పాకాన్ని కొద్దిగా వాటర్ లో వేసుకొని దగ్గరికి జరిపితే చిన్న బాల్ లాగా ఫామ్ అవుతుంది, సాఫ్ట్ బాల్ లాగా ఉంటుంది. ఆ స్టేజ్ లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అందుకని మధ్య మధ్యలో ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండండి. చేతి కంటుకోకుండా మెత్తటి బాల్ లాగా ఫామ్ అవుతుంది. ఆ స్టేజ్ లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరి కొంచెం దగ్గర పడింది కాబట్టి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ప్లేట్ లో వాటర్ తీసుకొని కొంచెం చక్కెర పాకం వేసుకొని దగ్గరికి జరిపితే సాఫ్ట్ బాల్ లాగా ఫామ్ అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా సాఫ్ట్ బాల్ లాగా ఫామ్ అయ్యింది. మీకు క్యాండీస్ చీవీగా కావాలనుకుంటే ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేదా మాకు గట్టిగా కావాలి అనుకుంటే ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. క్యాండీస్ ని సాఫ్ట్ గా ఇష్టపడే వాళ్ళు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మీకు క్యాండీస్ ఆరిపోయిన తర్వాత సాఫ్ట్ గా చీవీగా సాగుతూ ఉంటాయి. మరో 2 నిమిషాలు ఉంచితే కొంచెం గట్టిగా గట్టి చాక్లెట్స్ లాగా ఉంటాయి. మీకు ఎలా నచ్చితే ఆ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద బటర్ పేపర్ పెట్టుకోవాలి. బటర్ పేపర్ లేని వాళ్ళు ప్లేట్ కి నెయ్యి రాసుకొనైనా ఇలా కొంచెం కొంచెం స్పూన్ తో తీసుకొని చిన్న చిన్న క్యాండీస్ లాగా ఈ పేపర్ మీద వేసుకోవాలి, లేకపోతే ప్లేట్ మీదైనా వేసుకోండి. ఇలా అన్ని క్యాండీస్ వేసిన తర్వాత 2 నుంచి 3 గంటలు ఆరనివ్వండి. ఆరిన తర్వాత ఈజీగా మనకి డిమోల్డ్ చేసేసుకోవచ్చు, లేకపోతే సిలికాన్ మోల్డ్స్ లైనా వేసుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. బాగా ఆరిపోయిన తర్వాత తీసేసుకొని చక్కెర పౌడర్లో కొద్దిగా మనం డిప్ చేసుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటాయి. చక్కెర పౌడర్ తీసుకొని కొద్దిగా డిప్ చేసేసి ఒక మెరుగు కాగితం తీసుకొని ఈ విధంగా చాక్లెట్ షేప్లో ఫోల్డ్ చేసుకోండి. పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా. ఈ విధంగా చాక్లెట్ షేప్లో అయినా చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా షుగర్ పౌడర్లో డిప్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా తయారు చేసుకోండి. చూసారు కదా పిల్లలు ఇష్టంగా తినే క్యాండీస్ తయారు చేసుకోవడం ఎంత ఈజీనో, ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలానే లైక్ చేయండి.
కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.